ప్రైజ్ దలాడ్ మరొకసారి మీరందరికీ ప్రభునామంలో వందనాలు అంతా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను ఇవాటి వాక్య భావన వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి నిబ్బరం కలిగి జీవించే కృపద ఇచ్చేయండి నీకోసం కొన్ని కార్యాలు చేయడానికి మమ్మల్ని ప్రేరేపించండి నీ వాక్యం మాలో ఫలింపచేయండి నన్ను యోగ్యనిగా చేయండి ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ వన్స్ అగైన్ ప్రైజ్ లాడ్ పరిశుద్ధ గ్రంథంలో ఉండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన చదువుకుందాం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటి అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము వీటన్నిటిలో అంటే మనం ఎదుర్కోబోతున్న ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో అనేక పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో అనేకమైనటువంటి బాధలలో శోధనల్లో వీటన్నిటి మీద దేవుడు మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అనుగ్రహిస్తాడు కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించిన కారణాన మనకు విజయాలు ఇస్తాడు దేవుడు అటు విజయాలు ఇచ్చే దేవుడు మనకున్నాడని మనం ఆయన మీద విశ్వాసంతో జీవించాలి ఆయన మనల్ని ప్రేమించిన కారణాన మనకు తోడై ఉంటాడు మనకు ఒంటరితనం నుంచి విడుదలిచ్చి జీవిత చింతన తొలగించి మనన్ను విజయాలతో నింపుతాడు ఆనందంతో నింపుతాడు ఆశీర్ద ఆశీర్వాదాలతో మనను ఉంచుతాడు అంతేకాదు ఆయన మన హృదయ వాంచలు నిరిగిన దేవుడు గనుక మన హృదయ వాంచలను కోరికలను ఆయన తీరుస్తాడు ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఈ కార్యాలు చేస్తాడు అటువంటి దేవుణ్ణి మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు ఎవరు లేకపోయినా పర్వాలేదు ఏసై ఉన్నాడు అది మర్చిపోకూడదు ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా మనకు విజయాలు అనుగ్రహిస్తున్నాడు మన బలహీనతల్లో మన అనారోగ్యాలలో మన రుగ్మతలలో ఆయన మనకు స్వస్థతలను అనుగ్రహిస్తున్నాడు అలాంటి దేవుణ్ణి మనము ఎంతో ప్రేమించవలసిన వాళ్ళమై ఉన్నాము మనం ఆయన్ను మొదటగా ప్రేమించామని కాదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమకు ప్రతిఫలమే మన విజయాలు మన జీవితాలు అంతేకాదు దేవుడు మనల్ని దీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మన ప్రతి అవసరాన్ని తీస్తున్నాడు మనల్ను పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిపూర్ణంగా చేస్తున్నాడు ఈ లోకంలో మన జీవితాలకి ఆయన తోడుగా ఉంటూ మనను మంచి మార్గంలో నడిపిస్తూ మన జీవితాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు మన ఏసయ్య కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇట్టి ప్రేమ కలిగిన దేవుడు మనకున్న కారణాన ఈ లోకంలో నేను ఒంటరిని అని దిగులొద్దు నాకు లోటులున్నాయని బాధలొద్దు నాకు చింత వద్దు అన్నిటికీ సరిపోయిన దేవుడు మనల్ని ప్రేమించిన ఏసయ్య తన ప్రాణం పెట్టి మన జీవిత జీవితాలను తన సొత్తుగా చేసుకొని ఆయన ప్రజలుగా చేసుకొని మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు కేసయ్య కాబట్టి ఆయనను ప్రేమిస్తున్న మనకి సమస్తము సమకూడి జరుగులాగున చేస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన మన కోసం దాచిన మేలు కంటికి కనపడక చెవికి వినపడక ఇహలోక ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయి అవి మనకు మాత్రమే అర్థమవుతాయి ఇటువంటి మర్మాలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మనకు అర్థం చేస్తూ అనేక అనుల్లో అనేక ప్రజల్లో ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనకి ఇచ్చినందుకై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాము ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మన జీవితాంతం స్థుతిద్దాం ఆయనకు రుణపడి ఉందాం ఆయన్ని ఘనపరుద్దాం అతి కృప మనందరికీ దేవుడిగా ఇచ్చేనుగాక ఆమెన్ పరిశుద్ధుడైన మా తండ్రిని కొందనాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభు మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నావు తండ్రి మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు మా వాంఛలు తీరుస్తున్నారు తండ్రి అంతేకాదు నీ యొక్క నామంలో మేము ఏదడిగినా అనుగ్రహిస్తూ నీ ప్రేమను మా ఏళ్ళ చూపుతున్నందుకై నీ ప్రేమకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నీకు రుణపడి ఉన్నాము ఇంతగా ప్రేమిస్తున్న నీకు స్థుతి స్తోత్ర ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రైజాల్ గాడ్ బ్లెస్ యుల్